జూబ్లీ హిల్స్ నుండి నేను హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలనండి అసలు 9 సంవత్సరాల నుండి ఏదో అప్లికేషన్స్ అప్లై చేసి ఎలక్షన్స్ రాంగాల్నే ముందు ధర్నాలు అవి ఇవి చేస్తున్నాం గానీ ఎలక్షన్స్ ముందు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటివరకు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రహమత్ నగర్ లో 100 కుటుంబాలండి 139 కుటుంబాలు ఉన్నాయి ఒక్కరికి కూడా ఇప్పటివరకు వాళ్ళ స్థలం లాక్కున్నారు వాళ్ళ గుడిసెలు తీసేశారు ఇప్పటివరకు ఒక్కటి కూడా అలాట్ చేయలేదు ఎందుకు ఇలా స్లిప్పులు చూపించి ఏదో ఆన్లైన్ బుకింగ్స్ అని బుకింగ్స్ చేపించి ఇట్లా మభ్యపెడుతున్నాడు ఎందుకు అసలు కేసీఆర్ గారు ఇచ్చేది ఉంటే ఇవ్వాలి లేదు అంటే రాదు అని ముందే చెప్పేసేయాలి అంతేగాని అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత కూడా జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ వచ్చేసరికి ఇస్తాము ఇస్తాము ఓట్లు మాకే వేయండి అనడం కరెక్ట్ కాదు మళ్ళీ అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందనేసి ఎలా అనుకుంటున్నాడు అది ఓన్లీ ఫ్యామిలీ కుటుంబ పాలన అది ప్రజల పాలన కానే కాదు దళిత బంధు అన్నాడు దళితులకే ఇచ్చాడు దళితులకి అంటే జస్ట్ కార్యకర్తలకి వాళ్ళ పర్సనల్ కార్యకర్తలకి ఎమ్మెల్యేలకు ఎవరైతే తొత్తులు ఉంటారో వాళ్ళకే ఇచ్చారు మా ఎమ్మెల్యే గోపినాథ్ గారు ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదు రౌడీ వాళ్ళని మాఫియా వాళ్ళని వేసుకొని తిరుగుతాడు ఏదన్నా ఎదురుపోతే చిన్న బ్యానర్ లో ఫోటో చిన్నగా పడిందని కూడా కార్యకర్త మీదకి దాడికి వెళ్ళారంటే మీరే అర్థం చేసుకోండి ఏంది ఇది కుటుంబ పాలనని తొందరగా నశిద్దాం మనమందరము మీమందరం పోరాడి వాళ్ళకి ఎలా అయినా డబుల్ బెడ్రూమ్స్ ఎవరికైతే అలాట్ అయినాయో వాళ్ళందరికీ ఇళ్లలోకి పోయి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము మేము జూబ్లీ హిల్స్ లోనా అండి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి కనుక్కున్నామండి మా దగ్గర అప్లికేషన్స్ వచ్చేసి ఒక 800 అప్లికేషన్స్ వచ్చినాయి కానీ ఒక్కరికి కూడా ఇప్పటివరకు ఇచ్చిన బాధ్యత లేదు వచ్చిన నాదుడు లేడు ఇంటికి వచ్చి అట్లీస్ట్ మేము ధర్నా అని అనగానే ఎవరినో ఒకరిని పంపిస్తున్నాడంట మీది ఇలా ఉంది మీరు సో అండ్ సో అని ఆధార్ కార్డు ఇవ్వండి ఓటర్ ఐడి ఇవ్వండి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాడంట ఎవరో మళ్ళీ అది ఎవరు అంటే గోపినాథ్ పంపించాడని చెప్తున్నారు కానీ నిజంగా వాళ్ళు గవర్నమెంట్ నుండి వస్తున్నారా ఇఫ్ నాట్ ఏదో అట్లా ఆ టైం వరకు మనుషులను పెట్టి అలా మభ్య పెడుతున్నారా ప్రలోభ పెడుతున్నారా అర్థం కావట్లేదు కానీ ప్రజలు గుడ్డి వాళ్ళు కాదండి ఇప్పుడు చాలా మంచిగా వాళ్ళు ముందస్తు జాగ్రత్తతో చర్యలు తీసుకొని వాళ్ళు అన్ని ఆలోచించుకొని ముందడుగేస్తున్నారు ఇట్లా మభ్య పెట్టడం ఆపేయమని చెప్పండి